ఈ ఫిన్లాండ్ స్వీడన్ కి నార్వే కి దగ్గరలో ఉంటుంది. ఈ దేశం యొక్క రాజధాని హెల్సింకి. ఈ దేశంలో అధికారికంగా ఫిన్నిష్, స్వీడిష్, సామి అనే భాషల్ని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ యూనిటరీ పార్లమెంటరీ రిపబ్లిక్ ఈ దేశాన్ని పాలిస్తూ ఉంటుంది. ఈ దేశం యొక్క మొత్తం భూభాగం 338,424 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోజు వరకు చూసుకుంటే ఈ దేశంలో జనాభా 55,34,900 వరకు ఉన్నారు. అంటే ఈ దేశంలో జనాభా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక రకమైన బ్రెడ్. ఈ దేశంలో భోజనంలో కూడా, అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తిన్నా, స్నాక్స్ తిన్నా సరే కూడా ఈ బ్రెడ్ ఇక్కడ చాలా ఎక్కువగా తీసుకుంటారు. ఇది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఫుడ్ కూడా. ఎవరింటికి వెళ్ళినా సరే కూడా, ఏ ఫంక్షన్ లోనైనా కూడా ఈ బ్రెడ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బ్రెడ్ పేరు రూస్లీప్. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇది మన దగ్గర ఉండే బ్రెడ్ లా కాకుండా కొంచెం బ్రౌన్ గా ఉంటుంది. అక్కడ దీంట్లో చాలా రకాలుగా చేస్తారు. అటు డోనట్స్ కింద ఉంటాయి, ఇటు మామూలుగా బ్రెడ్స్ కింద, చిన్న చిన్న కుకీస్ కింద కూడా ఉంటది. ఈ దేశంలో ప్రజలు సముద్రానికి దగ్గరలో ఉండడం వల్ల ఎక్కువగా సీ ఫుడ్ కూడా తింటారు. సాల్మాన్, వైట్ ఫిష్, హెర్రింగ్ అనేవి ఇక్కడ ఎక్కువగా తినే చేప జాతులు. అలాగే పోర్క్, బీఫ్, రీండీర్ వంటి జంతువుల మాంసాలను కూడా ఇక్కడ ప్రజలు ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు కలా కుక్కు. ఇది ఏదో డిఫరెంట్ గా ఉంటుంది, కానీ మనకు సమోసా ఎలాగో ఇది అక్కడ అంత ఫేమస్. ఈ కలా కుక్కులు చాలా విధంగా ఉంటాయి. వీటిలో ఒక రకమైన పేస్ట్రీని, రకరకాల స్టఫ్ ని ఫిల్ చేసి ప్రతి షాపుల్లో కూడా, ప్రతి బేకరీ షాపుల్లో, స్నాక్ షాపుల్లో వీటిని అమ్ముతుంటారు. అక్కడ ప్రజలు ఎంతో ఎగబడి వీటిని కొనుక్కుంటూ తింటారు. ఈ దేశంలో బెర్రీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ దేశంలో ఉండే బెర్రీ పంటలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ దేశంలో ప్రజలు ఈ ఫ్రూట్ బెర్రీస్ ని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు పైజాన్ని. ఇది ఈ దేశంలోనే అతి పెద్ద వాటర్ టనల్. దీని పొడవు సుమారుగా 120 కిలోమీటర్ వరకు ఉంటుంది. యూరోప్ లోనే అతి పెద్ద టన్నెల్ ఇదే. అలాగే ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్న అతి పెద్ద టన్నెల్ కూడా ఇదే. ఒకప్పుడు ప్రపంచంలో ఎవరు ఫోన్ వాడినా అది నోకియానే అయి ఉంటుంది. అలాంటి నోకియా ఈ దేశానికి చెందింది. ఈ దేశానికి చెందిన ఈ నోకియా కంపెనీయే ప్రపంచంలో ప్రతి చోట, ప్రతి మార్మూల గ్రామంలో తన బ్రాంచ్లను ఓపెన్ చేసి, కంపెనీలను ఓపెన్ చేసి ఒకప్పుడు ప్రపంచ దేశాలని ఒక ఊపు ఊపింది. అలాంటి ఫేమస్ నోకియా ఈ దేశానికి చెందింది. అలాగే ఈ దేశంలో ఎంతో ఫేమస్ అయిన మొబైల్ థ్రోయింగ్ అనే ఒక గేమ్ ఉంటుంది. ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా రకరకాల మొబైల్ ని విసురుతూ ఆటల్లో పాల్గొంటూ ఉంటారు. ఎవరైతే మొబైల్ ఫోన్స్ ని ఎంత దూరం విసురుతారో ఆ దూరాన్ని కొలిచి వారికి బహుమతులను కూడా ఇస్తారు. ఈ విధంగా మొబైల్ ని త్రో చేసే ఆ మొబైల్ గేమ్ అనేది ఈ ఫిన్లాండ్ దేశంలోనే మీకు కనిపిస్తుంది. అలాగే ఈ దేశంలో వింత వింత ఆటలను కూడా ఆడుతుంటారు. మస్కిటో హంటింగ్, స్వాంప్ ఫుట్బాల్, రబ్బర్ బూట్ థ్రోయింగ్, ఎయిర్ గిటార్ అనేవి ఎంతో వరల్డ్ ఫేమస్. మస్కిటో హంటింగ్ ఏం చేస్తారంటే రకరకాల దోమల్ని వీళ్ళు వేటాడుతూ ఎవరు ఎక్కువ దోమల్ని పడతారో వాళ్ళకి బహుమతిని ఇస్తూ ఉంటారు. అదే మస్కిటో హంటింగ్. ఇక్కడ చూసారు కదా, ఇది స్వామ్ ఫుట్బాల్. అంటే బురద ఎక్కువగా ఉండే ఒక పెద్ద గ్రౌండ్ లో ఫుట్బాల్ పెట్టి గేమ్స్ ఆడిస్తూ ఉంటారు. ఇలాంటి బురదలో ఆడే ఫుట్బాల్ గేమ్ ని మీరు ఈ దేశంలోనే చూస్తుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి రబ్బర్ బూట్స్. మనం వర్షాకాలంలో గానీ కొన్ని సర్వీసెస్ లో ఉపయోగించే వాళ్ళు నీటిలో ఇలా వెళ్లేటప్పుడు, బురదలో వెళ్లేటప్పుడు వీటిని వాడుతుంటారు. అలాంటి రబ్బర్ బూట్స్ ని కూడా ఎవరెంత దూరం విసురుతారో వాళ్ళకి కూడా ఇక్కడ ప్రైజెస్ ని కండక్ట్ చేస్తుంటారు. అలాంటి వింత గేమ్స్ కూడా మీకు ఈ ఫిన్లాండ్ లోనే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఎంత నీటిగా గిటార్ వాయిస్తున్నారో కదా, కానీ ఇక్కడ మీకు ఎటువంటి గిటార్ కనిపించట్లేదు. ఈ విధంగా ఎటువంటి గిటార్ కనిపించకపోయినా, ఈ విధంగా గిటార్ ను వాయిస్తున్నట్టు నటించే ఈ గేమే ఎయిర్ గిటార్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఇది ఫిన్లాండ్ లో జరిగే ఎంతో ఫేమస్ ఎయిర్ గిటార్ షో. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రపంచ దేశాల నుంచి చాలా మంది వస్తుంటారు. ఇది ఒక రాక్ షో లాంటిది. ఒక రకమైన మ్యూజిక్ ని ప్లే చేస్తూ దానికి తగ్గట్టు వీళ్ళు గిటార్ వాయిస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇదే అక్కడ షో స్పెషాలిటీ. అలాగే ఇక్కడ చూడండి, దీన్ని వైఫ్ క్యారియింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ అంటారు. ప్రపంచంలో ఈ విధంగా పెళ్లాల్ని వేలాడదీస్తూ నడిచే ఈ స్పోర్ట్స్ మీకు ఫిన్లాండ్ లోనే కనిపిస్తుంటాయి. వీళ్ళని భర్తలు భుజాలపైన వేసుకుని హ్యాంగ్ చేస్తూ బురదలో, ఇతర గ్రౌండ్స్ లో రకరకాలుగా వెళ్తూ ఛాంపియన్షిప్ ని గెలవాల్సి ఉంటుంది. అలా గెలిచే వాళ్ళకి చాలా ఎక్కువగా బీర్ ని బహుమతిగా ఇస్తారు. వాళ్ళ యొక్క వైఫ్ ఎంత బరువు ఉంటుందో అంత బరువుగా ఉండే బీర్ ని ఇస్తారు. దాన్ని మీరు తీసుకెళ్లి ఎన్ని సంవత్సరాలు తాగినా అది మీ ఇష్టమే.
అలాగే ఈ దేశంలో ఇంటర్నెట్ అనేది ఒక ప్రాథమిక హక్కుగా అక్కడ ప్రజలు భావిస్తుంటారు. ప్రపంచంలో ఇతర దేశాలతో చూసుకుంటే ఇంటర్నెట్ వాడకం ఇక్కడ లీగల్ గా ఒక పెద్ద రైట్ కింద ఇక్కడ ప్రజలు ట్రీట్ చేస్తూ ఉంటారు. ఈ దేశంలో ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఎంత స్ట్రిక్ట్ గా అంటే ఆ దేశంలో మీరు లిమిట్ గా మించి వేగంగా వెళ్లారంటే మీకు చాలా ఎక్కువగా జరిమానా పడుతుంది. అది ఎంత ఎక్కువగానంటే ఒకనొక సందర్భంలో అక్కడ ఒక డ్రైవర్ తనకు తెలియకుండానే అతి వేగంగా వెళ్లడం వల్ల అతనికి సుమారుగా 80 లక్షల వరకు ఫైన్ వేశారు. ఈ విధంగా అతనికి ఫైన్ వేయడం వల్ల అదే ఆ రోజుల్లో ఎంతో రికార్డ్ అయి ప్రపంచంలో కూడా ఫేమస్ అయింది. ఫైన్స్ వల్లే ఆ గవర్నమెంట్ కి ఎక్కువగా ఇన్కమ్ కూడా వస్తుందంట. ఈ ఫిన్లాండ్ ని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్ అంటారు. ఉత్తర ఐరోపాలో ఉన్న దేశాల్లో సార్వభౌమాధికారం కలిగిన దేశాల్లో ఇది ఒకటి. నేను ముందే చెప్పినట్టు ఈ దేశం యొక్క వాయువ్య సరిహద్దులో స్వీడన్, ఉత్తర సరిహద్దులో నార్వే, తూర్పు సరిహద్దులో రష్యాలు ఉంటాయి. క్రీస్తు పూర్వం సుమారుగా 9000 సంవత్సరాల క్రితం మంచు యుగం ఏదైతే అంతమవుతూ ఉందో ఆ మంచు యుగం ముగుస్తున్నప్పటి కాలం నుండి ఫిన్లాండ్ లో అంటే ఈ దేశంలో మానవులు నివసించారనడానికి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. 10000 సంవత్సరాల క్రితం ఈ దేశంలో మొట్టమొదటిగా ఇక్కడ జీవించిన ప్రజలు జంతువులను వేటాడి జీవించేవారని తెలుస్తుంది. వాళ్ళు వాడిన రాతితో చేసిన ఉపకరణాలు కూడా అప్పుడప్పుడు ఈ దేశంలో వెలికి తీస్తున్నారు. ఈ దేశం మొత్తం మీదుగా చూసుకుంటే సుమారుగా 1,79,584 వరకు చిన్న చిన్న దీవులు ఉంటాయి. ఇన్ని ఎక్కువగా దీవుల సముదాయం ఉన్న దేశం ఈ ఫిన్లాండే. యూరోప్ లో ఉండే మిగతా దేశాల అన్నింటిలోకి భూభాగపరంగా చూసుకుంటే ఈ దేశం 8వ స్థానంలో ఉంటుంది. అత్యధికంగా అంటే 1,87,888 వరకు చిన్న చిన్న సరస్సులు అలాగే పెద్ద సరస్సులు కూడా ఈ దేశంలో చాలా వరకు ఉన్నాయి. ఇది కూడా ఒక వరల్డ్ రికార్డే. ఈ దేశంలో అతి పెద్ద నది సైమా. అలాగే యూరోప్ లో ఉండే మొత్తం అన్ని దేశాల్లోకి చూసుకుంటే ఇది 4వ అతి పెద్దది. సైమా అనేది ఈ దేశంలోనే అతి పెద్ద సరస్సు. అలాగే యూరోప్ లో ఉన్న అన్ని దేశాల్లోకి ఇది 4వ స్థానంలో ఉంది. సీల్ మీకు తెలిసి ఉంటుంది, ఇవి నీటిలో నివసిస్తాయి. అలాంటి మంచి నీటిలో నివసించే అతి అరుదైన సీల్ జాతి ఈ ఫిన్లాండ్ లోని ఈ సైమా అనే ఈ సరస్సులోనే జీవిస్తున్నాయి. చాలా వాటికు వేటగాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ చనిపోయినా సరే ఇప్పటికీ 300 పైగానే ఈ సీల్ ఈ సైమా నదిలో ఇప్పటికీ జీవిస్తున్నాయి. ఇది చాలా అరుదైన సీల్ జాతి. ప్రపంచంలో మరి ఎక్కడ కూడా ఇలాంటి జాతి మీకు ఎక్కడ కనిపించదు. మంచు యుగం అంతరిస్తున్న టైంలో అప్పట్లో మంచు పర్వతాలు, మంచు గడ్డలు బద్దలవగా మిగిలిన మంచు గడ్డలు ఇక్కడ పెద్ద పెద్ద పర్వతాలుగా మీకు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫిన్లాండ్ దేశం సముద్రంలోంచి బయటకు చొచ్చుకొచ్చిన భూభాగం. కొన్ని 1000 సంవత్సరాల నుంచి సముద్రం నుంచి భూభాగం కొంచెం కొంచెంగా పైకి వస్తూ ఈ విధంగా ఫిన్లాండ్ గా ఏర్పడ్డాది. ఈ దేశంలో ఎక్కువగా మీకు నదులు, సరస్సులు, అడవులు కనిపించడం వల్ల ఈ ఫిన్లాండ్ లో మొత్తంలోకి 78% వరకు భూభాగం అడవులతో పచ్చదనంతో నిండే ఉంటుంది. అలాగే మీరు ఆకాశం నుంచి చూస్తే ఈ దేశం మొత్తం ఆకుపచ్చగా నీటితో, నదులతో, చెట్లతో నిండే కనిపిస్తుంది. ఈ దేశంలో వాతావరణం చాలా వరకు ఎప్పుడు చల్లగానే ఉంటుంది. ఏవో కొన్ని ప్రాంతాల్లోనే మాత్రం మైల్డ్ గా కొంచెం పొడిగా ఉంటుంది. యూరోప్ దేశాల్లో మొట్టమొదటిసారిగా అంటే 1906లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఓటు హక్కుని సమానంగా రైట్స్ కల్పించింది ఈ ఫిన్లాండ్ దేశమే. ఫిన్లాండ్ లో మొట్టమొదటిసారిగా ఆడ ప్రధానమంత్రిని 2003లో ఎన్నుకోబడ్డారు. ఆ విధంగా చూసుకుంటే యూరోప్ దేశాల్లోనే మొట్టమొదటిసారిగా ఆడ ప్రధానమంత్రిని ఎంచుకున్న దేశం ఈ ఫిన్లాండే. ఈ దేశంలోని విద్యా వ్యవస్థ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే చాలా ఉన్నతంగా విద్యా ప్రమాణాలను కూడా కలిగి ఉంటుంది. మనలాంటి చాలా దేశాల్లో 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి స్కూల్లో జాయిన్ చేయమని పిల్లలకి తప్పనిసరి ఉంటుంది. కానీ ఈ దేశంలో మాత్రం 7 సంవత్సరాల వరకు వచ్చే వరకు కూడా పిల్లల్ని స్కూల్లో తప్పనిసరిగా జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే 8th క్లాస్ వరకు కూడా ఆ విద్యా సంస్థల్లో గాని విద్యా శాఖల్లో గాని ఎటువంటి గ్రేడ్స్ ని అక్కడ అమలు చేయరు. ఈ దేశంలో ఎక్కువగా ప్రజలందరూ కూడా పాలని చాలా ఎక్కువగా వాడుతుంటారు. అంటే వాళ్ళు తాగే టీ కాఫీలో గాని, ఇతర పదార్థాల్లో గాని, చీజ్ గింజ గాని, ఇతర ఏ విధంగా చూసుకున్నా మిగతా వాటన్నిటికంటే కూడా అంటే
ప్రపంచంలో ఇతర దేశాల్లో వాడే ప్రజలు పాలు ఎన్నుంటాయో ఆ పాలన్నింటిలోకి ఈ దేశంలో ప్రజలే ఎక్కువగా మిల్క్ ని వాడుతూ ఉంటారు. దాంతోపాటు చూసుకుంటే ఈ దేశంలో చాలా మంది, అంటే దేశంలో ఉండే ప్రతి 100 మందిలో దాదాపు 80% వరకు కూడా కాఫీని ఎక్కువగా తాగుతుంటారు. అదే విధంగా అంటే సంవత్సరంలో ఒక మనిషి ఈ దేశంలో నివసించే వాళ్ళు సుమారుగా 12 కేజీల వరకు కాఫీని వాడుతుంటారు. ప్రపంచ లెక్కల్లో చూసుకుంటే ఈ విధంగా కాఫీని ఎక్కువగా వాడే ప్రజలు ఈ దేశంలోనే ఉన్నారు. అమెరికా దేశంలోని ప్రజల కంటే కూడా 3 రెట్లు ఎక్కువగానే కాఫీని ఈ దేశ ప్రజలే వాడుతుంటారు. ప్రపంచంలోనే ఎంతో ఫేమస్ అయిన ఒలింపిక్స్ లో, అది సమ్మర్ ఒలింపిక్స్ లో, ఎక్కువగా మెడల్ని సాధించేది ఈ దేశానికి చెందిన అథ్లెట్సే. అలాగే వింటర్ ఒలింపిక్స్ లో కూడా ఎక్కువగా మెడల్స్ ఈ దేశంలో ఉండే యువత గెలుచుకుంటూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.